విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ పార్ట్నర్షిప్ సదస్సులో అధికారుల డొల్లతనం మరోసారి బయటపడింది. వరుసగా రెండో రోజు కూడా సదస్సు ఆవరణలోకి ఆగంతకుడు చొరబడ్డాడు. లేటుగా స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సదస్సు చివరి రోజుకు చేరుకోవడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశించింది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. దీంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయినా సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. భారీ సెక్యూరిటీని ఛేదించి లోనికి ప్రవేశించారు ఇద్దరు వ్యక్తులు. వరుసగా రెండవ రోజు కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పార్ట్నర్షిప్ సమ్మిట్కు భారీ భద్రత కల్పించిన అధికారులు సదస్సుకు హాజరయ్యే కేంద్ర రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తలు విదేశీ ప్రతినిధులకు సైతం బయోమెట్రిక్ ఐడీ కార్డులు జారీ చేశారు. మీడియా ప్రతినిధులకు కూడా పక్కాగా ఫోటో ఐడీ కార్డులు జారీ అయ్యాయి. ఐడీ కార్డులను స్కాన్ చేయకుండా ఎవరినీ లోనికి అనుమతించే పరిస్థితి లేదు. అయినా వరుసగా రెండవ రోజు కూడా సభా ప్రాంగణంలోకి ఆగంతకులు రావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరికి అధికారులే ఒత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు పోలీసు యూనిఫామ్లో వచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబుకు దగ్గరలోనే తిరుగుతుండటంతో అనుమానంతో పట్టుకున్నారు అధికారులు. అలాగే రెండవ రోజు కూడా ఐఏఎస్ అధికారిలా కటింగ్ ఇచ్చి లోనికి చొరబడిన వ్యక్తిని ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయి సమావేశంలో భద్రతా లోపాలు వెలుగుచూడటం విస్మయం కలిగిస్తోంది. పార్ట్నర్షిప్ సదస్సు ప్రాంగణంలోకి వచ్చిన ఓ వ్యక్తి చరిత్ర చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. రెండవ రోజు సదస్సు లోపలికి వచ్చిన వ్యక్తిని రమేష్ నాయుడుగా గుర్తించారు అధికారులు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు కారులోనే సదస్సు దగ్గరకొచ్చాడు రమేష్. ఆయనతో పాటే లోనికి ప్రవేశించాడు. మీరెవరని ప్రశ్నించిన వాళ్లకు తాను ఐఏఎస్ అధికారినని బదులిచ్చాడు. మీడియా క్యాబిన్లో అనుమానంగా తిరుగుతుండటంతో మీడియా ప్రతినిధులు అతనిపై ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. రమేష్ పై 420 కేసులు చాలానే ఉన్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు ప్రతినిధులు. ఆలస్యంగా మేలుకున్న సెక్యూరిటీ అతన్ని అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సదస్సులో అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.